హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు సరికొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాను. అదే నోట్బుక్స్ బిజినెస్. ఈ నోట్బుక్స్ ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తి విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి బిజినెస్ టిప్స్తో పాటు బిజినెస్ స్టార్ట్ చేయడానికి అవసరమయ్యే లోన్ ప్రొసీడింగ్స్, గవర్నమెంట్ ఇచ్చే సబ్సిడీ వివరాలు, బిజినెస్కి అవసరమయ్యే మిషనరీ ఆఫర్ల వివరాలు డైరెక్ట్గా మేము మీతో పంచుకుంటాం. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి మాత్రమే మా ఫోన్ నెంబర్, మెయిల్ ఐడితో పాటు మీరు చేయాలనుకునే బిజినెస్కి సంబంధించి ఎటువంటి సందేహాలైనా డైరెక్ట్గా మా ఎక్స్పర్ట్ టీమ్తో ఫోన్లో మాట్లాడి తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కోసం నేను చాలా ఆర్ండి చేసి కేవలం జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని భావిస్తూ ఈ వీడియోకి నేను 10,000 లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాను. దయచేసి నా లైక్స్ టార్గెట్ని రీచ్ అవ్వడానికి మీలో ప్రతి ఒక్కరూ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. నోట్బుక్స్ అనేది మనకి ఖచ్చితంగా స్కూల్స్, కాలేజీలో చదువుకునే ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటారు. సో మనకి స్కూల్స్ ఎప్పుడైతే ఓపెన్ అయ్యాయో అప్పటి నుంచి ఇక ఈ బిజినెస్ అయితే ఎక్కువగా ఉంటుంది. మనకి దాదాపు జూన్ నెల నుంచి ఇక మార్చి చివరి వరకు నోట్బుక్ సేల్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. మనకి ఖచ్చితంగా జూన్, జూలైలో నోట్బుక్స్ అనేది దాదాపు 70% సేల్స్ అనేది ఈ 2 నెలల్లోనే ఎక్కువ ఉంటాయి. ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మనకి ముఖ్యంగా 3 మిషనరీస్ కావాలి. ఫస్ట్ మనకి కటింగ్ మిషన్ కావాలి. ఈ కటింగ్ మిషన్ అనేది నేరుగా మనం పేపర్ రోల్స్ తీసుకువస్తాం కదా, ఆ పేపర్ రోల్స్ని మనకి ఎంత సైజు కావాలో అంత సైజులో ఈ కటింగ్ మిషన్ అనేది కట్ చేస్తూ ఉంటుంది. రోజుకి ఇది దాదాపు ఒక 5 నుంచి 6 క్వింటాల వరకు ఈజీగా ఈ మిషన్ అనేది 24 అవర్స్లో కట్ చేస్తుంది. తర్వాత లెవెల్ కటింగ్ మిషన్ అనేది ఉంటుంది. మనకి ఎంత నోట్బుక్ సైజు కావాలి, పేపర్ అనేది ఫోల్డ్ చేస్తే ఎంత సైజు కావాలి, పారామీటర్స్ అనేది మనం కంప్యూటర్లో దానికి నెంబర్స్ని ఎంటర్ చేస్తూ ఉంటాం. నేరుగా ఆ సైజులోనే ఈ సైజింగ్ మిషన్ అనేది కట్ చేస్తూ ఉంటుంది. సో కొంతమంది మనకి షార్ట్ బుక్స్ కావాలంటారు, లాంగ్ బుక్స్ కావాలంటారు, ఇక 200 పేజెస్, 100 పేజెస్ కావాలంటారు. ఇలా ఎంత సైజ్ అయితే అంత సైజ్ లెవెల్ కటింగ్ మిషన్ అనేది యూజ్ అవుతుంది. సో మనకి తర్వాత మిషన్ పిన్ మిషన్. ఈ పిన్ మిషన్ అనేది గతంలో ఇది వరకు అయితే థ్రెడ్స్ అనేవి కూడా ఈ మిషన్స్ వచ్చేవి, ఎక్కువ మనం దారాలతో ఉండేటటువంటి బుక్స్ వచ్చేవి కదా, ఇప్పుడైతే మొత్తం అంతా పిన్సే వస్తున్నాయి. సో స్ట్రాంగ్ పిన్స్, గేజ్ ఎక్కువ ఉండే పిన్స్ అనేది ఇప్పుడు మార్కెట్లో వస్తున్నాయి. ఈ పిన్ మిషన్ అనేది వస్తుంది. ఈ 3 మిషన్స్ అయితే ఖచ్చితంగా మనకు కావాలి. ఈ 3 మిషనరీస్ కలిపి కాంబో కింద 250,000 రూపాయల నుంచి కూడా మనకి 3 మిషన్స్ వస్తాయి. ఇక స్టార్టింగ్ మిషన్లో అయితే మనకి కటింగ్ మిషన్ అనేది 75,000 నుంచి ఉంది. ఇదైతే 400,000 రూపాయల వరకు ఉంటుంది. సిజ్జింగ్ మిషన్ కూడా 55,000 నుంచి మనకి 2 లాక్ వరకు ఉంది. అదేవిధంగా పిన్ మిషన్ అనేది కూడా మార్కెట్లో 25,000 నుంచి 1,50,000 వరకు ఉంది. సో రేటింగ్ చూసుకొని, ఈ సర్వీస్ని మనం చూసుకొని, ఎవరు తక్కువకి ఇస్తున్నారని చూసుకొని ఈ మిషనరీ అనేది తీసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ కూడా మనకి 1 ఇయర్ సర్వీస్ మాత్రమే ఇస్తున్నాయి. ఎక్కువగా మనకి గుజరాత్, అదేవిధంగా వెస్ట్ బెంగాల్, ముంబై ఈ 3 ప్రాంతాల నుంచి సర్వీసింగ్ అనేది ఎక్కువగా చేస్తున్నారు. హైదరాబాద్లో కూడా ఇప్పుడు పిన్ మిషన్ సంబంధించినటువంటి కూడా ఇండియా మార్ట్లో మనకి అవైలబుల్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మనం తీసుకోవచ్చు. ఇక మనకి కావాల్సిన తర్వాత రా మెటీరియల్ కావాలి. మనం ఈ బుక్స్ తయారు చేయాలంటే ఎక్కువగా మనం వైట్ పేపర్ అనేది ఖచ్చితంగా కొంటూ ఉంటాం. ఈ వైట్ పేపర్ అనేది బండిల్స్, రోల్స్ కింద అమ్ముతూ ఉంటారు. 10 కిలో, 20 కిలో, 50 కిలో రోల్స్ అనేది వస్తూ ఉంటాయి. సో మనకి ఈ పేపర్ మిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ పేపర్ మిల్స్ అనేది హోల్సేలర్స్కి ఎక్కువగా ఇవి డిస్ట్రిబ్యూట్ చేస్తుంటాయి. మనం హోల్సేలర్స్ నుంచే కొనుగోలు చేస్తూ ఉండాలి. మనకి హైదరాబాద్లో, విజయవాడలో కూడా ఈ వైట్ పేపర్ రోల్స్ అమ్మేటటువంటి వాళ్ళ డీటెయిల్స్ అది ఉంటాయి. అయితే ఈ డీటెయిల్స్ అనేది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే ఇండియా మార్ట్ వెబ్సైట్లోనే దొరుకుతుంది. అందులో మనకి ఆ సెల్లర్స్ డీటెయిల్స్ అనేది పూర్తిగా ఇస్తారు. ఒక్కో వైట్ పేపర్ ఈ బండిల్ని చూసుకుంటే ఎక్కువగా మనం ఇనీషియల్గా ఉన్నాం కాబట్టి 10 కేజీలు 20 కేజీల బండిల్ని అయితే తీసుకోవచ్చు. ఒక్కో కిలో ఇప్పుడు మార్కెట్లో 60 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. పేపర్ క్వాలిటీ, గేజ్, అదేవిధంగా అది ఉండేటువంటి ట్రాన్స్పరెన్సీ ఇవన్నీ చూసుకుంటే మనం కిలో కాస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం అమ్మే బుక్స్ చాలా తక్కువ చీప్ రేట్కి అమ్మాలనుకుంటే కిలో 60 రూపాయల నుంచి 70 రూపాయలకి అమ్మచ్చు. కిలో 120 రూపాయలు ఉండే రోల్స్ మనం తీసుకుంటే దాదాపు ఆ బుక్స్ని 40 రూపీస్, 50 రూపీస్కి అమ్మచ్చు. కొన్ని కొన్ని పెద్ద పెద్ద కంపెనీలు బుక్స్ 60 రూపీస్, 70 రూపీస్ అమ్ముతాయి కదా. ఇవి అంత ప్యూర్ వైట్ క్వాలిటీ ఉండేటటువంటి వైట్ పేపర్ని వాడుతూ ఉంటారు. సో దానికోసమే ఇది ఎక్కువ రేట్ అనేది ఉంటూ ఉంటుంది. సో ఇనీషియల్గా మనం స్టార్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనం 60 రూపీస్ నుంచి ఉండేటటువంటి ఈ రోల్స్ అయితే తీసుకోవచ్చు. కిలో మనకి 60 రూపీస్ ఉంటుంది. ఇది మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే indiamart.com లోనే పూర్తిగా మీకు సెల్లర్స్ డీటెయిల్స్ అనేది ఉంటాయి. మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను ఈ మిషనరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. అదేవిధంగా indiamart.com లో ఈ వైట్ పేపర్ సెల్లర్స్ డీటెయిల్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. తర్వాత మనకు కావాల్సింది బుక్స్ పైన వచ్చేటటువంటి స్ట్రాంగ్గా ఉండేటటువంటి పైన ఉండే కవర్. సో మనం నేమ్స్ చూస్తూ ఉంటాం, ఉదయ్ బుక్స్ అని, అదేవిధంగా సూర్య బుక్స్ అని, ఇలా చాలామంది పేర్లతో వస్తూ ఉంటాయి కదా. ఇది మనం ఖచ్చితంగా బుక్స్ పైన వచ్చేటటువంటి ఫోల్డింగ్ పేపర్ని మనమే తయారు చేయించుకోవాలి. ఇది కూడా మనకి లోకల్లో ఉండేటటువంటి ప్రింటింగ్ ప్రెస్ల వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. దాని మీద వాళ్ళే కలర్ ప్రింటింగ్ అనేది, నార్మల్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉంటారు. ఇది కూడా మనకి 1 కిలో దాదాపు 70 రూపీస్ నుంచి 80 రూపీస్ ఉంటుంది.
సో చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి కాబట్టి మీకు కూడా ఇది వెయిట్లో కలిసి వచ్చేలా ఉంటుంది. లోకల్గా ఉండేటటువంటి ప్రింటింగ్ సంబంధించినటువంటి ప్రెస్లు వాళ్ళు చేస్తారు, అదేవిధంగా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా అక్కడ కూడా ఈ ప్రెస్లు వాళ్ళు ఎక్కువగా ఉంటూ ఉంటారు, వాళ్ళు కూడా ఇవి మనకి తయారు చేస్తూ ఉంటారు. మీరు బల్క్గా ఎక్కువగా చేయించుకోవాలనుకుంటే మాత్రం హైదరాబాద్, అదేవిధంగా విజయవాడ, వైజాగ్లో చాలామంది వీటిని తయారు చేస్తూ ఉంటారు. ప్రెస్ వాళ్ళని అడిగితే ఖచ్చితంగా వీళ్ళ డీటెయిల్స్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక మనం కొనే పేపర్ అనేది చూస్తూ ఉంటే మనకి ఇండియాలో ఎక్కడ చూసుకున్నా జిఎస్ఎం అనేది ఉంటుంది. జిఎస్ఎం బట్టి పేపర్ క్వాలిటీ అనేది, సైజ్ అనేది మనకి ఇస్తూ ఉంటారు. ఈ జిఎస్ఎం అనేది పెరుగుతూ ఉంటే పేపర్ కాస్ట్ కూడా పెరుగుతూ ఉంటుంది. బండిల్స్ 140 రూపీస్ కిలో కూడా ఉంటాయి. సో జిఎస్ఎం అనేది ఎంత క్వాలిటీ ఉంటే అంత అనేది ఉంటుంది. అయితే ఇనీషియల్గా 60 రూపీస్ నుంచి మనకు మార్కెట్లో కిలో దొరుకుతుంది. దీన్ని మనం 60 రూపీస్ నుంచి బండిల్స్ కొనుక్కొని ఈ మెషినరీలో మనం తయారు చేసుకోవచ్చు. ఇక మనం ఈ నోట్బుక్స్ తయారు చేసే సమయంలో వేస్టేజ్ అనేది కూడా ఎక్కువగానే వస్తుంది. సో మనం 1 కిలో ఈ రోల్ని తీసుకొని బుక్స్ తయారు చేస్తుంటే ఖచ్చితంగా మనకి ఒక 850 గ్రామ్స్ అయితే నోట్బుక్స్ వస్తుంది, 150 to 100 గ్రామ్స్ అయితే ఖచ్చితంగా వేస్టేజ్ అనేది వస్తుంది. ఇవన్నీ కూడా చాలా చిన్నవి, చిన్న చిన్న ముక్కల కింద కట్ అయిపోతూ వస్తూ ఉంటాయి. సో వీటిని కూడా మనం రబిష్ కింద కూడా పక్కన పెడుతూ ఉంటాం, డస్ట్ కింద కూడా పక్కన పెడుతూ ఉంటాం. అయితే వీటిని పాడేయక్కర్లేదు, వీటిని కూడా మనం సేల్ చేసుకోవచ్చు. వీటిని మనం కిలో 10 నుంచి 15 రూపాయలకి ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళకి, అదేవిధంగా కొరియర్ సర్వీస్ వాళ్ళకి, ఈ అట్టపెట్టెలు ప్యాకింగ్ చేసుకొని వేరే చోటికి ఏదైనా ఒక గాజు ఐటమ్స్ పంపించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి, అదేవిధంగా గ్లాస్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళకి, వీళ్ళకి మనం ఇవి అమ్ముకోవచ్చు. వాళ్ళే నేరుగా మన దగ్గరికి వచ్చి ఇవి ఎన్ని కిలోలు ఉంటే అన్ని కిలోలు తీసుకెళ్తూ ఉంటారు. సో సబ్ ఇన్కమ్ కింద మనకి ఇది ఇన్కమ్ కిందే వస్తుంది. కిలో 10 రూపాయల నుంచి 12 రూపాయల వరకు మార్కెట్లో ఉంది. సో కలర్ బుక్స్, అదేవిధంగా వైట్ పేపర్ని మనం చేస్తూ ఉంటాం. సో కలర్ బుక్స్ కూడా మనం చేస్తూ ఉంటే కలర్ పేపర్స్ వస్తూ ఉంటాయి, అవైతే మనకి కిలో మార్కెట్ 15 to 70 రూపీస్ వరకు ఉంటుంది. సో మార్కెట్లో మనకి ఈ బుక్స్ తయారు చేసే వాళ్ళకి ఇది కూడా ఒక ఇన్కమ్ అనే చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏమైనా ఉంటుందా అంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. మనం జిఎస్టీ అనేది ఖచ్చితంగా దీనికి ఫైల్ చేయాల్సి ఉంటుంది. లోకల్గా ఉండేటటువంటి మీకు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మీరు జిఎస్టీ నెంబర్ని తీసుకోవాలి. టిన్ నెంబర్తో పాటు మీరు జిఎస్టీ నెంబర్తో సేల్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. 40 లాక్స్ అబౌవ్ మీరు ఖచ్చితంగా సేల్స్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా జిఎస్టీ అనేది ప్రతి ఏడాది పే చేస్తూ ఉండాల్సిందే. సో దీనికంటూ మీరు ఒక బ్రాండింగ్ని ఏర్పాటు చేసుకోవచ్చు. సూర్య బుక్స్, అదేవిధంగా తెలుగు బుక్స్, అలా మీకు నచ్చిన పేరుతో ఏదైనా ఒక బుక్ నేమ్ని ఏర్పాటు చేసుకొని మీరు తయారు చేసే బుక్స్ అన్నిటి మీద పైన వచ్చే ప్రాంప్ట్ కవర్ మీద మొత్తం అంతా ఈ పేరుని ఏర్పాటు చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఏమేమి బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి అనేది కూడా బ్యాక్ సైడ్ ఉండేటటువంటి ఒక కలర్ ప్రింట్ మీద, దాని మీద కూడా మీరు ఇవ్వచ్చు 100 గ్రామ్స్ లేదా 200 గ్రామ్స్. అదేవిధంగా మీ దగ్గర 50 పేజెస్ బుక్స్ ఉంటాయి, 100 పేజెస్ బుక్స్ ఉంటాయి అనేది కూడా మీరు అక్కడ యాడ్ రూపంలో ఇచ్చుకోవచ్చు. మీరు కస్టమర్ కేర్ నెంబర్ ఇచ్చుకోవచ్చు, మీ ఆఫీస్ నెంబర్ ఇచ్చుకోవచ్చు, మీ పర్సనల్ నెంబర్ కూడా ఇచ్చుకోవచ్చు. సో ఎవరికైనా హోల్సేల్గా ఇది కావాలన్నా నేరుగా మీకే ఫోన్ చేసి అక్కడ మీ నెంబర్ ఇవ్వడం వల్ల మీతో కాంటాక్ట్లోకి వచ్చి బుక్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇనీషియల్గా ఇది మంచి మార్కెటింగ్ అనే చెప్పాలి. మన బుక్స్ వెనకాలే దీని పూర్తి డీటెయిల్స్ ఇవ్వడం వల్ల మన దగ్గరికి నేరుగా బుక్ షాపుల వాళ్ళే ఫోన్ చేసి మన బుక్స్ని అయితే అడగడం జరుగుతుంది. సో మనకి బుక్స్ బిజినెస్లో ఎంత లాభం వస్తుంది అనేది చూసుకుంటే, మనం ఈ రోల్స్ని, వైట్ పేపర్ రోల్స్ని చూసుకుంటే మనం 60 రూపీస్ కొంటాం. అదేవిధంగా మనకి రూల్ పేపర్ రోల్స్ అయినా ఉంటాయి, వైట్ పేపర్ రోల్స్, రూల్ పేపర్ రోల్స్, అదేవిధంగా మనకి బుక్స్ చాలా వరకు ఉంటాయి కదా, 4 రూల్స్ అని, ఇవన్నీ రోల్స్ ప్రకారమే వస్తూ ఉంటాయి. మనకి ఏ రోల్ కావాలంటే ఆ రోల్ని ఆర్డర్ చేసుకోవడం, ఆ మిషనరీలో వాటిని పెట్టడం, అవి కటింగ్ వచ్చిన తర్వాత దాన్ని పిన్ మిషనరీలో పెట్టి ఆ బుక్ని ఫోల్డ్ చేయడం. సో ఈజీ ప్రాసెస్ ఇది. రోజుకి దాదాపు 400 కేజీల నుంచి 500 కేజీల వరకు ఈజీగా బుక్స్ని అయితే తయారు చేయొచ్చు రోల్ పేపర్ ప్రకారం. దాదాపు 200 పేజెస్ 100 పేజెస్ బుక్స్ని ఎక్కువగా మార్కెట్లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం. ఈజీగా వీటిని తయారు చేస్తూ ఉంటారు. 12 గంటలు నాన్ స్టాప్గా ఈ మెషిన్ అయితే రన్ చేసుకోవచ్చు. ఎలాంటి సర్వీసింగ్ ఇబ్బంది కూడా ఉండదు. ఇక మనం ప్రాఫిట్లో చూసుకుంటే కిలో మనకి దాదాపు రోల్ అనేది 60 రూపీస్ వరకు మనకు పడుతుంది. సో దీని వేస్టేజ్ని మరో 15 రూపాయలు మనం కలుపుకున్న 75 రూపీస్ అవుతుంది. కటింగ్, అదేవిధంగా ఈ దీనికి సంబంధించినటువంటి మిషనరీ, ఫోల్డింగ్, అలాగే పిన్, ఇవన్నీ కలిపి ట్యాక్స్లతో కలిపి మరో 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. మీకు కిలో బుక్స్ తయారయ్యేసరికి 100 రూపాయలు అవుతుంది. కిలోకి మీకు దాదాపు 8 నుంచి 10 బుక్స్ అయితే వస్తూ ఉంటాయి. ఒక్కో బుక్ ఎంఆర్పి 25 to 30 రూపీస్ అనేది మీరు వేయడం జరుగుతుంది. రిటైల్లో దాన్ని 30 రూపీస్కి అమ్ముతారు. సో మీకు ఒక్కో బుక్ ఫైనల్గా పడేది అన్ని ఖర్చులతో కలిపి 10 రూపాయల వరకు పడుతుంది. అంటే మీరు హోల్సేల్గా ఈ బుక్ని 17 రూపాయలకి ఇవ్వచ్చు, 20 రూపాయలకి ఇవ్వచ్చు. రిటైల్గా 25 రూపీస్ నుంచి 30 రూపీస్ వరకు రిటైలర్స్ అమ్ముతూ ఉంటారు బుక్ షాప్లో. మీరు వీటిని హోల్సేల్గా 10 రూపాయలు మీకు పడుతుంది కాబట్టి 20 రూపాయలకి అమ్మచ్చు. అంటే బుక్కి 10 రూపాయల లాభం అయితే వస్తుంది.
రోజు ఈజీగా మీరు దాదాపు 300 నుంచి 400 బుక్స్ అయితే ఈజీగా తయారు చేయొచ్చు. ఒక్కో బుక్కి 10 రూపాయలు లాభం వేసుకున్న 4 నుంచి 5 వేల రూపాయలు అయితే మీకు లాభం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది. రిటైల్ అవుట్లెట్లకు మీరు నేరుగా ఇచ్చిన 20 to 25 రూపీస్కి అయితే మీరు ఇవ్వచ్చు, 30 రూపీస్ అయితే వాళ్ళు అమ్మడం జరుగుతుంది. హోల్సేల్ అయితే మీరు 20 రూపీస్కి ఇవ్వచ్చు, లేదంటే మీరు ప్రత్యేకంగా ఒక బుక్ షాప్ లాంటిది మీరే పెట్టుకొని అక్కడ కూడా నేరుగా మీరు అమ్మచ్చు. రిటైల్గా మంచి లాభం అయితే వస్తూ ఉంటుంది. ఇక దీనికి మార్కెటింగ్ ఎలా చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు లోకల్లో ఉండే బుక్ షాప్స్ అన్నిటికీ వీటిని తీసుకెళ్ళివ్వాలి. అలాగే మీరు దగ్గరలో స్కూల్స్ ఏమైనా ఉంటే నేరుగా అక్కడ ఉండేటటువంటి హెచ్ఎంతో మాట్లాడి పిల్లలకి ఈ బుక్స్ ఏ విధంగా ఎన్ని పేజెస్ మేము ఇస్తున్నాం, బయట కంపెనీల కంటే మేము ఎక్కువ పేజెస్ ఇస్తున్నాం, క్వాలిటీ బాగుంటుందని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. పిల్లలకు కూడా శాంపిల్స్ బుక్స్ కొన్ని ఇవ్వచ్చు, ఈజీగా ఉంటుంది. లోకల్గా ఉండే కిరాణా షాప్స్, అదేవిధంగా స్టేషనరీ షాప్స్, ఇక్కడ కూడా మీరు ఈ బుక్స్ని అయితే అమ్మకానికి పెట్టచ్చు. మీకు చాలా ఈజీగా అతి తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి. ఇనీషియల్గా మనం ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే మిషనరీకి దాదాపు 2 లక్షల రూపాయల వరకు అవుతుంది, రా మెటీరియల్కి, అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రింటింగ్కి మొత్తం మరొక 50 వేల రూపాయల వరకు అవుతుంది. అయితే ఈ షాప్ పెట్టాలంటే మాత్రం చాలామందికి ఒక అనుమానం ఉంటుంది, మిషనరీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి చాలా పెద్ద స్పేస్ కావాలి కదా అని అనుకుంటూ ఉంటారు. అయితే చాలామంది బిజినెస్ చేసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే 150 నుంచి 200 గజాలు ఉండేటటువంటి ఒక ప్లేస్ని అయితే తీసుకుంటూ ఉంటారు, ఎందుకంటే స్టాక్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది కాబట్టి అంత ప్లేస్ అయితే ఖచ్చితంగా కావాలి అంటూ ఉంటారు. కొంతమంది షట్టర్లో ఈజీగా పెట్టేస్తూ ఉంటారు, కానీ మళ్ళీ స్టాక్ పెట్టడానికి ఒక గొడవన అయితే వేరే చోట రెంట్కి తీసుకుంటూ ఉంటారు. సో మనం ఒకసారి 150 నుంచి 200 గజాలు ఉండే ప్లేస్ని స్టాక్ పెట్టుకునే విధంగా చూసుకుంటే బెటర్. ఖచ్చితంగా 150 గజాల ప్లేస్ అయితే ఉండే విధంగా చూసుకోండి. ఈ బుక్స్ని మీరు దాదాపు 100 పేజీలు, 150 పేజీలు, 200 పేజీల వరకు దీన్ని బాగా తయారు చేయొచ్చు. మంచి ఆకర్షణీయంగా ఉండే కలర్స్తో ఈ బుక్స్ని తయారు చేయొచ్చు. ఆయిల్ పెయింట్స్, అదేవిధంగా డిజిటల్గా ఉండేటటువంటి ఈ ఫ్రేమ్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటిని మనం ఫ్రంట్ ఈ బుక్కి పైన వచ్చేటటువంటి అట్ట మీద వేస్తూ ఉంటే ఆ లుక్ అనేది చాలా బాగుంటుంది. ఈ మధ్య ఎక్కువగా స్పోర్ట్స్ పర్సన్, అదేవిధంగా అబ్దుల్ కలాం ఇలాంటి వారి ఫోటోలను ఎక్కువగా బుక్స్ పైన వేస్తూ ఉన్నారు. చాలామంది ఇలాంటి బుక్స్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు అలాంటి బుక్స్ని అయితే తీసుకుంటూ ఉంటారు. కలర్ ఫోటోలతో మనం చాలా ఆకర్షణీయంగా ఈ ప్రింట్స్ అనేది వేస్తూ ఉంటాం కాబట్టి చూడొచ్చు. పిల్లల్ని ఆకట్టుకునే విధంగా బొమ్మలతో కూడా ఈ పైన ఉండేటటువంటి అట్టను అయితే తయారు చేయొచ్చు. ఇదంతా ఈజీగా టెక్నిక్స్ ఇవి మార్కెటింగ్ చేసుకోవడానికి, అదేవిధంగా స్టూడెంట్స్ని ఆకర్షించడానికి ఈ మధ్య చాలా ఎక్కువగా వీటిని తయారు చేస్తూ ఉన్నారు. సో ఈ బిజినెస్ చాలా బాగుంటుంది, చాలా తక్కువ పెట్టుబడితోనే మంచి లాభాలు అయితే వస్తాయి. కొన్ని కొన్ని బిజినెస్లు దాదాపు 5 నుంచి 7 లక్షల రూపాయలు పెట్టుబడి అవుతుంది, కానీ మొత్తం ఈ బిజినెస్ని చూసుకుంటే 3 లక్షల రూపాయలతో అయిపోతుంది. చాలా తక్కువ పెట్టుబడిది, దాదాపు రోజుకి 4 నుంచి 5 వేల రూపాయలు లాభం అయితే కనిపిస్తుంది. అయితే సీజన్లోనే ఈ బిజినెస్ ఎక్కువగా ఉంటుంది కదా అనుకోవచ్చు, కానీ ఆ 2 నెలల్లోనే దాదాపు 4-5 లక్షల రూపాయల వరకు ఈ బిజినెస్ చేసే వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. తర్వాత కూడా దాదాపు మనకు చూసుకుంటే ఆగస్ట్ నుంచి సేల్ అనేది 50% ఉంటుంది, కానీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 3 నెలల్లో 50% సేల్ ఉన్నా మీకు మిగిలిన అనేక రకాల బుక్స్ అనేది సేల్స్ పెరుగుతూ ఉంటాయి. వైట్ రూల్, అదేవిధంగా 4 రూల్, ఈ బుక్స్ అన్ని సేల్స్ పెరుగుతూ ఉంటాయి కాబట్టి మీకు మంచి లాభాలు అయితే వస్తూ ఉంటాయి. సో ఫ్రెండ్స్, అది ఈ నోట్బుక్స్ బిజినెస్ ఎలా చేయాలనేది పూర్తి విషయాలు అయితే మీకు నేను తెలియచేస్తాను. దీనికి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో సరికొత్త బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వస్తాను.